ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు తణుకు రావడం జరిగింది. సో తణుకులో మనం వరప్రసాద్ గారిని కలవడం జరిగిందనమాట. సో వీళ్ళు ఒక వెంచర్లో ఒక కంప్లీట్ ఓపెన్ ల్యాండ్ తీసుకున్నారు. సో వీళ్ళ కండిషన్ ఏంటంటే, ఓపెన్ ల్యాండ్ స్టార్టింగ్ నుంచి అసలు ఒక స్టేజ్ వచ్చేంత వరకు దీన్ని మొత్తం ఎట్లా సెటిల్మెంట్ చేయాలి, ఏ విధంగా దీని యొక్క క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది, దాని తర్వాత ఇది క్లీనింగ్ చేసిన తర్వాత దాంట్లో ఏ విధంగా ఆవులను కట్టడం, ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది కదా. సో అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. అయితే అసలు వరప్రసాద్ గారు మనల్ని ఏ కండిషన్ మీద మనకు కాల్ చేశారు అంటే, ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఈశాన్య ద్వారాలు ఇవన్నీ కూడా చాలా ఇండ్లు ఇక్కడ ఉన్నాయి, మొత్తం కూడా నాశనం పట్టించారు. అయితే ఇదే ఊరిలో ఏం పేరు అన్నారండి, ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఇంటి నుంచే వచ్చాము మేము, అక్కడ ముందు నుంచి వచ్చాము. సో అక్కడ ఒక చిన్న వీడియో కూడా తీసుకుందాం అనుకుంటే వాళ్ళు ఎవరు లేరు, సో పర్మిషన్ ఇవ్వరు సార్ వద్దు అని చెప్పారు. సో మనకు సింపుల్గా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల మొత్తం ప్రాంతాల్లో ఆయన ఒక టాప్ మోస్ట్ రేంజ్ అన్నమాట. సో కావాలంటే తణుకుకు సంబంధించిన ఎవరినైనా మీరు అడగవచ్చు. అయితే ఈ మధ్య ద్వారాల్లో ఉన్నప్పుడు ఒక రేంజ్లో ఉన్నారు వాళ్ళు, మధ్య ద్వారాల్లోనే టాప్లో ఉన్నారు. కేవలం ఇది మన వీడియోస్లో మనం చెప్పిన ప్రధానమైన విషయం, అంటే మధ్య ద్వారాలకు సంబంధించి మొట్టమొదటిగా తీసుకొచ్చింది హరివాస్తు ఛానల్ మాత్రమే. మిగతా వాళ్ళందరూ గుంపులో గోవిందం లాగా అందరూ ఈశాన్యం చెప్తే ప్రతి ఒక్కరు ఈశాన్యం 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 అని వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం కొంతమంది అయినా మళ్ళీ ఆ ఈశాన్య ద్వారాల దారిద్ర్యాన్ని తీసేసి మళ్ళీ మన మధ్య ద్వారాలకు వస్తున్నారు. మన అంటే నా ఒక్కంది కాదండి, శాస్త్రంలో మనం చెప్పినట్టు విధంగా, శాస్త్రం ఎలా చెప్పిందో ఆ విధంగా మనం బిల్డింగ్ కడితే 100% మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో మధ్య ద్వారం పెట్టినప్పుడు బ్రహ్మసూత్రము దాని తర్వాత యోని సూత్రము రెండు ఒకే వరుసలో క్లియర్ అయిపోతాయి. సో ఈ విధమైనటువంటి ఇండ్లలో కనుక మనం నివసిస్తే 100% మనకు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ల్యాండ్కి సంబంధించి మొత్తం చూసారు కదా, ఇది టోటల్ ఎంటీ ల్యాండ్ అనమాట. సో ఇక్కడ మనం ప్లాన్ అనేది చేస్తున్నాము. సో వరప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే. సో అయితే ఇప్పుడు మా ఛానల్ మీరు ఎట్లా చూసారు, అసలు మా ఛానల్ ఎందుకు నచ్చింది, అసలు ఏం కారణాలు ఏమైనా చెప్పగలుగుతారా మా ప్రేక్షకులకు? నేను మామూలుగా సైట్ తీసుకున్నానండి. ఓకే. తీసుకున్నాక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు వాస్తు చూడాలి. వాస్తు అంటే ఇక్కడ ఈశాన్య ద్వారాలు అంటున్నారు, అసలు ఏంటి, అసలు పురాతన వాస్తు అంటే ఏంటి అన్నది యూట్యూబ్లో చూడటం జరిగిందండి. చాలా వచ్చినాయి కానీ నాకు హరివాస్తు ఛానల్ చూడటం వల్ల నాకు బాగా వాటి గురించి మంచి అవగాహన వచ్చిందండి. దాంట్లో ముఖ్య మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సెంటర్ ద్వారా మధ్య ద్వారాలు టూ విండోస్, టూ సైడ్ విండోస్ అది, ప్లస్ ముందు వెనక అరుగు, అలాగే టాయిలెట్స్, టాయిలెట్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ కాకుండా అవుట్ సైడ్ ఎక్స్టెన్షన్ లో ఇది నాకు బాగా నచ్చిందండి. అలాగే గతంలో కూడా నేను పూర్వపుళ్ళు చాలా అబ్జర్వ్ చేశాను, వాటిల్లో కూడా ఈ విధంగానే ఉంది. అయితే పురాతన వాస్తువే చేయించుకో చేయాలి అలాగే కట్టాలి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన సెంటర్ ద్వారా అసలు నిజంగా బాగున్నాయి వాళ్ళకు 100%. చాలా మంది కామెంట్ ఏం పెట్టారంటే, నేను మధ్య ద్వారం ఇంటికి పోయాను సార్, వాళ్ళది 150 సంవత్సరాలు అంట, ఆల్మోస్ట్ 10-20 సంవత్సరాల నుంచి వాళ్ళకి బాగాలేదు అని చెప్తున్నారు. దేనికన్నా లైఫ్ ఉంటుందండి, అది వాళ్ళ జ్ఞానం అది లేదు, వాళ్ళకు ఆ జ్ఞానం మాట్లాడట్లేదు వాళ్ళు. 100 సంవత్సరాలు అయిపోయిందని ఆ నాలెడ్జ్ లేదు వాళ్ళకి. 100 సంవత్సరాలు నాశనం అయిపోయినా చూడండి, పార్లమెంటు భవనమే ఉందండి, దాన్ని మార్చుకోవాల్సి వచ్చిందండి. అలాగే ఏంటంటే దేనికన్నా లైఫ్ ఉంటుంది, ఆ లైఫ్ అయ్యాక మళ్ళీ దాన్ని మనం రీబిల్డ్ చేసుకో 100%. అదే అయాది గణితం మనం ఏదైతే కడతామో ప్రతిదానికి ఇన్ని సంవత్సరాలు అని ఉంటుంది, బిల్డింగ్ ఉండదండి, ఆ వైబ్రేషన్ జనరేషన్ ఉంటుంది. చాలా మంది ఆయాది గణితంలో 50 సంవత్సరాలను ఇస్తే, 60 సంవత్సరాలను ఇస్తే, 100 ఇస్తే, 200 ఇస్తే, 300 ఇట్లా మేము కొలతలు ఇస్తాం, మేము ఇస్తాం. అది మీరు కట్టిన బిల్డింగ్ లోపల ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నారో దాని యొక్క వైబ్రేషన్ టైం అనమాట, అంటే అన్ని సంవత్సరాలు అది వైబ్రేట్ అవుతుంది అని. ఇంటి ఆయుష్ కాదు, మీరు బేకార్ సిమెంట్ పట్టుకొచ్చి కడితే అది ఉంటుందా, అట్టుండదు. అంటే వీళ్ళ ధమాకులు ఎట్లయిపోయినాయి అంటే, చాలా మంది అది వాళ్ళు తెలిసి మాట్లాడతారా మరి అజ్ఞానమా అనేది నాకు అర్థం కాదు. మీరు ఇచ్చిన మీరు 120 సంవత్సరాలు ఇచ్చారండి, మన బిల్డింగ్ లేదు కదా, 60 సంవత్సరాలు ఉంది కదా అని మాట్లాడుతుంది.
తెలివి తక్కువ మాటలు ఏం చెప్తారు వాళ్ళకి అర్థం. నేను మీ వీడియో ఒకటి పత్తికొండలో త్రిపురేశ్వర రెడ్డి గారు అన్న ఇల్లు చూసాను, ఎక్సలెంట్, చాలా బాగా నచ్చింది. ఇప్పుడు అట్లనే వస్తుంది మీద కూడా, సేమ్ టు సేమ్ వస్తుంది. నాకు అదే కావాలనుకున్నాను, మిమ్మల్ని అడగలేదు. అయితే ముందు ఫోర్ పిల్లర్స్ వస్తాయి మీకు, ఆయనకు లేవు మీకు వస్తాయి అంత. ఆ ఫోర్ పిల్లర్స్ మొత్తం వరండా తీసుకుందాం, లేదంటే మిడిల్ కట్ వరండా తీసుకొచ్చుకుందాం. అయితే అసలు ఆయన కూడా చాలా మంది దగ్గర ప్లాన్ తీసుకున్నాడు, ఆల్రెడీ వేరే వాళ్ళని అడిగిండు, కొన్ని ప్లాన్స్ తీసుకున్నాడు, వేరే వేరే వాళ్ళ దగ్గర ప్లాన్ తీసుకున్నాడు, అవన్నీ ఈశాన్య ద్వారాలు. వీళ్ళ ఇల్లు పాత ఇల్లు, సెంటర్ డోర్ ఉండేది, ఊరు మొత్తంలో టాప్ ఉండేది. ఆ బిల్డింగ్ అంతా తీసేసి మళ్ళీ మన ప్లాన్ తీసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేసేసారు. దాంట్లో టాయిలెట్స్ అవుట్ సైడ్ ఉన్నాయి. అవును సార్, చూసాను. కానీ ఇంటి లోపల కనబడవు అవి, అట్లా సెట్ చేసాం అనమాట. అది కూడా మీరు రెండు అడుగులు బయటకు వచ్చేటట్టు పెట్టి చేశారు. ఆ వీడియో అదే అండి, ఆ కబోర్డు బయటకు వచ్చే టాయిలెట్ అనేది గర్భంలో కాకుండా అవుట్ సైడ్ పడేస్తాను. అది నేను చాలా అబ్జర్వ్ ఒక 10 సార్లు పైనే చూసాను. అసలు టాయిలెట్ ఇంట్లో ఉండొచ్చా మీ లెక్క ప్రకారం? అసలు ఉండకూడదు, ఉండకూడదు. అసలు అటాచ్డ్ కూడా ఉండకూడదు. నేను మాచర్లలో ఒక ఆయన ఉన్నారు, ఆయన డాక్టర్. డాక్టర్ పేరేం బాబు? మాచర్లలో ఒక డాక్టర్ ఉంటారు, ఆయన పేరు గుర్తొస్తలేదు. వాళ్ళ ఇంట్లో లోపల టాయిలెట్ కడదామని మొదలు పెట్టాం, కానీ ఆ దరిద్రాన్ని ఇంటికి తీసుకొస్తారా నువ్వు బయటికి నడవు అని చెప్పి వాళ్ళ నాన్న ముందు బయట పడేసేదాన్ని, గలీజ్ అది, అది ఇంట్లో పట్టుకొస్తారా అని చెప్పేసి ఆయన షాక్ అనమాట. మేము చాలా హ్యాపీ అయిపోయినాం. మీరు రీసెంట్గా కూడా ఒక మీరు ఒక కామెంట్ చేశారు ఒకళ్ళు, టాయిలెట్ది మీరు దానికి ఇచ్చిన సమాధానం చాలా సూపర్ అండి. సెప్టిక్ ట్యాంక్ ఇంటి బయట పెట్టుమని చెప్పాను నేను. ఇంటి బయట పెట్టమంటే బయట ఎట్లా పెడతారండి? మన ఇంటిలో మనం పెట్టుకోవాలి, మీ ఇంట్లో కాకపోతే మీ బెడ్రూమ్ లో పెట్టుకోండి అని చెప్పి. నాకు ఆ ఉదాహరణ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా ఏం చెప్తామండి, అట్లా కాదు. ఇంకొకటి మెసేజ్ పెట్టిండు ఏమన్నా తెలుసా, మలమూత్రాలు ఆ స్టోరేజ్ ఉండొద్దు అని చెప్పారండి. మన శరీరంలో లేవా అంట, దాని గురించే సార్. మన శరీరంలో లేవా అంట, ఈ రోజు తింటే రేపు పొద్దున ఖాళీ చేస్తున్నాం అంటే ఇది కూడా ఖాళీ చేస్తున్నాము వాళ్ళు. లేదంటే ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, మన దాంట్లోనే స్టోరేజ్ ఉంది కదా అని. మనం జనరల్ పబ్లిక్ అయితే మొత్తం 1 డేలో క్లియర్ చేస్తున్నాం, మరి ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి దాపెట్టుకున్నాడు కడుపులో, మరి మహానుభావుడు అంతేనా కదా? అంతే అంటే కామెంట్ చేయొచ్చు కానీ కొంచెం ఆలోచించేయాలి. అది లేదండి, ఇప్పుడు ఒకటి మనం మంచి చేసినా, ఇప్పుడు రాముడే మంచివాడు అనుకుంటే రాముడికి శత్రువులు ఉన్నారు. ఇప్పుడు మనం మంచి చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా శత్రువులు తయారవుతారు, చెడు చేయడానికి పోతే 100 మంది గ్యాదర్ అవుతారు, మనకు ప్లస్ అవుతుంది. అంటే చెడుకి తొందరగా అట్రాక్షన్ ఉంది, మంచికి లేదు. అది మీరు చెప్పిన వాటిల్లో అసలు నిజంగా వాస్తు ప్రకారం కట్టాలంటే కట్టలేము సార్, చాలా కష్టం అండి. ఇప్పుడు నేను మీరే చెప్పి ఎంత పర్సెంటేజ్ కడతామనుకుంటున్నారు? 5%. 5% ఈక్వల్ టు టెంపుల్, అది ఒక గుడి మనుష్య ఆలయంలా కట్టొచ్చు మీరు. ఆ 5% చాలు, 5 లేకపోతే 10 మాక్సిమం. నా సొంత ఇల్లు కట్టుకున్నా నేను 10 పోతున్నాడు, నాకే గ్యారంటీ లేదు. అట్లా ఉందన్నమాట పరిస్థితి. నేను కిరాయి ఇంట్లోనే ఉంటాను, ఇల్లు కట్టుకోవాలి నేను, టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను 100 మందికి చెప్పేటువంటి నేను, నా ఇల్లు ఎక్స్పెక్టేషన్ చాలా హై ఉంటాయి అందరివి, కాబట్టి కరెక్ట్ కట్టుకోవాలి. కామెంట్ చేస్తున్నారు, నా కిరాయిలు ఏమి చూపించారండి వాళ్ళకు, అట్లుంటుంది నా పరిస్థితి. సో ఇంకా మా ప్రేక్షకులకి ఏమైనా చెప్తారా? ఇంకా మీరు సర్వే చేసిన దాంట్లో ఈ మధ్య ద్వారాల్లో మంచి పొజిషన్ ఉన్న వాళ్ళు చాలా, మా మేనమామ గారు, వాళ్ళ పిల్లలు, మనవలు అందరూ, హరిచంద్ర ప్రసాద్ వాళ్ళది ఏమైనా చెప్తారా? వాళ్ళ గురించి నాకు తెలియదండి, జస్ట్ ఇన్ఫర్మేషన్. ఆయన పెద్ద రాజకీయవేత్త, వ్యాపారవేత్త, వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా. కానీ అప్పుడు ప్లాన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు? అది కూడా నాకు. సో పాత ఇండ్లు కట్టిన వాళ్ళు అద్భుతంగా ప్లాన్స్ ఇచ్చారు, కానీ ఈ కాలంలో అసలు ఎవరు ఎక్కడున్నారు కూడా తెలియదు, అట్లుంది పరిస్థితి. సో ప్రేక్షకులారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మధ్య ద్వారం ఉన్నంత టాప్ వేరేది లేదు. సో ఇది 100%. సో మీరందరూ కూడా సెంటర్ డోర్లకు సంబంధించిన రహస్యాలు తెలుసుకోండి, ఇంప్లిమెంటేషన్ చేయండి. మీరందరూ బాగుండాలని కోరుతూ మీ హరి అండి. థ్యాంక్ యూ.